నమస్కారం అండి, నా పేరు శ్రావ్య. ఇవాళ మనం ఒక టెంపుల్ మ్యారేజెస్ ఎంతవరకు వ్యాలిడిఫికేషన్ ఉంది అని చెప్పి మాట్లాడుకుందాము. ఒక కపుల్ టెంపుల్కి వెళ్ళి పెళ్లి చేసుకున్నప్పటికీ దాని మ్యారేజ్ వ్యాలిడా లేకపోతే కన్సిడర్ చేయొచ్చా, ఏ విధంగా కన్సిడర్ చేయొచ్చా అని మాట్లాడుకుందాము. ఇప్పుడు కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, అబ్బాయి అమ్మాయి ఇద్దరు మేజర్ ఉండాలా. అబ్బాయి వచ్చి 21 ఇయర్స్ బియాండ్ ఉండాలా, అమ్మాయి వచ్చి 18 ఇయర్స్ బియాండ్ ఉండాలా. అలాంటి సిట్యువేషన్లో కొన్ని రిచువల్స్ ఉంటాయి. హిందూ రిచువల్స్ ఉంటాయి, క్రిస్టియన్ రిచువల్స్ ఉంటాయి, ముస్లిం రిచువల్స్ ఉంటాయి, కస్టమరీ బేస్మెంట్ రిచువల్స్ ఉంటాయి. ఆ రిచువల్స్ కంపల్సరీగా మీరు టెంపుల్లో చేసుకున్నా కానీ బయట చేసుకున్నా కానీ కంపల్సరీగా రిచువల్స్ మీట్ అవ్వాలా. ఆ రిచువల్స్ మీట్ అయితేనే దాన్ని మ్యారేజ్ అయింది అని అంటారు. ఇప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో ఎవ్వరు ప్రెజెన్స్ లేకుండా ఇద్దరే అమ్మాయి అబ్బాయి వెళ్ళి పెళ్లి చేసుకున్నప్పుడు అది వ్యాలిఫికేషన్ అవుతుందా లేదా. సర్టెన్ టెంపుల్స్ ఉంటాయండి, అథరైజ్ టెంపుల్స్. వాళ్ళు పద్ధతిగా పెళ్లి చేసి ఒక రిజిస్టర్ ఉంటుంది. రిజిస్టర్లో స్పెసిఫిక్గా రాసుకుంటారు, ఈ ఇద్దరికి ఫలానా ఇద్దరికి పెళ్లి జరిగింది, ఈరోజు మేము చేసాము, రిచువల్ ప్రకారంగా చేసామని చెప్పి. కానీ అది వ్యాలిడేషన్ అవుతుందా? అది అయిన తర్వాత కూడా కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటికీ మీకు సర్టిఫికెట్ వస్తుంది, అప్పటికే మ్యారేజ్ వ్యాలిడిటీ అని అంటారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి మనకు? ఆ రిజిస్ట్రేషన్ అయినప్పటికీ 2 విట్నెసెస్ కంపల్సరీ. ఒక ఫామ్ ఉంటుంది, ఫామ్ ఫిల్అప్ చేసి వాళ్ళు అడిగిన డీటెయిల్స్ లైక్ మ్యారేజ్ సర్టిఫికేట్, ఇన్విటేషన్ కార్డ్స్ కానీ, మ్యారేజ్ ఎక్కడ జరిగింది, ఏ టైంకి జరిగింది, డేట్, పలానా ఇద్దరు డీటెయిల్స్, అమ్మాయి డీటెయిల్స్, అబ్బాయి డీటెయిల్స్, అవన్నీ స్పెసిఫిక్గా వాళ్ళు ఏ క్యాస్ట్ నుంచి వచ్చారు, హిందూవా, ముస్లిమా, క్రిస్టియనా. కొన్ని కొన్నిసార్లు ఇద్దరు వేరే వేరే రిలీజియన్స్ నుంచి కూడా వస్తారు. ఆ స్పెసిఫిక్ డీటెయిల్స్ అన్నీ అడుగుతారు. అన్నీ సబ్మిట్ చేసిన తర్వాత 2 విట్నెసెస్ కంపల్సరీ. ఆ 2 విట్నెసెస్ ఎవరు ఉండాలంటే మ్యారేజ్ కొడితే అటెండ్ అయ్యారు, కంప్లీట్గా రిచువల్స్ చూశారు అలాంటి వాళ్ళు వచ్చి సంతకం పెట్టాలా, దట్ మేము చూసాము ఈరోజు ఖచ్చితంగా ఈరోజు ఈ టైంకి మ్యారేజ్ జరిగింది, రిచువల్ ప్రకారం జరిగిందని చెప్పేసి కంపల్సరీగా ఉండాలా. లేకపోతే అని వ్యాలిడ్ మ్యారేజ్ అస్సలు అనరండి. సపోజ్ కొన్ని కొన్ని సిట్యువేషన్స్లో ఉంటాయి ఎవ్వరు ఉండరు, కపుల్సే ఉంటారు, ప్రీస్ట్ ఉంటారు, వాళ్ళ ముందే వెళ్ళి మనం పెళ్లి చేసేసుకుంటాము. ఎవ్వరు లేనప్పటికీ ఏం చేయొచ్చు? రేపు ఏమైనా ఇబ్బందులు వస్తే అప్పుడు మనము రిజిస్ట్రేషన్ ఏం లేకపోతే ఏం చేయొచ్చు? ప్రీస్ట్ కూడా ఎవిడెన్స్ ఇవ్వచ్చు అండి, ఈరోజు సో అండ్ సో రోజు పెళ్లి చేశాను, నేనే రిచువల్ నేనే చేశాను అనేసి ఒక ఫోటోగ్రాఫ్, దండలు వేసుకున్నట్టు పెళ్ళైనట్టుగా ఒక ఫోటోగ్రాఫ్. ఉట్టిగా నిలబడి అయితే కాదు, ఖచ్చితంగా దండలు ఉండాలా, మాంగళ్యం ఉండాలా, అవంతా ఉన్నప్పటికీ దాన్ని కన్సిడర్ చేస్తారు ఎవిడెన్స్గా. కానీ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఎప్పుడు దాని వ్యాలిఫికేషన్ అయితే ఉండదు, రేపు ఖచ్చితంగా ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు 2 డిఫరెంట్ రిలీజన్స్ ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళకు రిజిస్ట్రేషన్ కూడా ఉండాలా? స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద ఉంటుంది. ఒక ముస్లిం కానీ ఒక హిందూని చేసుకున్నా, ఒక హిందూ క్రిస్టియన్ చేసుకున్నా, లేకపోతే ఎలాంటి డిఫరెంట్ క్యాటగిరీస్లో ఉన్నా కూడా వాళ్ళకి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అప్లికబుల్ ఉంటుంది. వాళ్ళు కూడా కంపల్సరీగా ప్రాసెసర్గా వెళ్ళి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. రేపు ఏమి ఇబ్బంది వచ్చినా ఈ మ్యారేజ్ సర్టిఫికేటే హెల్ప్ అవుతుంది వాళ్ళకి మ్యారేజ్ జరిగినట్టుగా ప్రూఫ్ చూపించడానికి. కొన్ని కొన్ని సిట్యువేషన్స్ ఉంటాయండి. సపోజ్ ఒక అబ్బాయి వచ్చేసి రిలీజన్ చేంజ్ చేసుకున్నాడు, హిందూ నుంచి ముస్లింకి చేంజ్ చేసుకున్నాడు, ముస్లిం నుంచి హిందూకి చేంజ్ చేసినప్పుడల్లా తనకి ఎలాంటి లా అప్లికబుల్ ఉంటుంది? పెళ్ళికి ముందు ఏమైతే తన రిలీజన్ చేంజ్ అయ్యే ప్రాసెస్ కరెక్ట్గా ఉండి ఆ ఏ రిలీజన్ అయితే ఉన్నారో అతను ఆ రిలీజన్ ప్రకారంగానే తను చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ముస్లిం అబ్బాయి హిందూగా కన్వర్ట్ అయింటే పెళ్ళికి ముందు హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా తను పెళ్లి చేసుకోనుంటే హిందూ ఆ ప్రకారం రిజిస్టర్ చేసుకోవచ్చు, లేకపోయినా స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద రిజిస్టర్ చేసుకోవచ్చు. Thank you.